Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అలాగే అంతర్వేది విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు వారి కుట్ర అని నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో మీరు చూస్తే తుని ట్రైన్ తగలబెట్టిన సంఘటనలో గాని ఆ రాజధాని రైతుల భూములు కాల్చిన విషయంలో కూడా తెలుగుదేశం వాళ్ళు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయాలని చూశారు. వాళ్ళు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా అది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు వైఎస్ఆర్ సిపి చేసిందని. ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి. సో ఈ రోజు కూడా జగన్ గారికి ఒక మతాన్ని ఆపాదించాలి, ఆయన్ని ఏ విధంగా అయినా బ్యాడ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అంతర్వేది విషయాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఈరోజు ఖచ్చితంగా ప్రతిపక్షాల డిమాండ్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ అది అడగడానికి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడికి అర్హత లేదు. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన రాష్ట్రానికి సిబిఐ రాకూడదు అని చెప్పి జీవో ఇష్యూ చేసిన పెద్ద మనిషి, తన ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ వేసుకోమంటే వేసుకోనన్న పెద్ద మనిషి, ఈ రోజు మాత్రం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. కానీ మేము తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకుంటూ సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆయన ఆదేశం ఇస్తున్నారు, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మిన్స్ కి గౌరవం ఇచ్చింది జగన్ గారు. ఈరోజు రమణ దీక్షితుల్ని చంద్రబాబు నాయుడు అవమానిస్తే మళ్లీ ఆయనని పోస్టింగ్ లోకి తీసుకుంది ఆయన, అలాగే సన్నిధి గొల్లలకి గౌరవం ఇచ్చింది ఆయన. ఈ కరోనా సమయంలో పేద బ్రాహ్మణులకి ఏ పని లేక ఇబ్బంది పడుతున్నారని ప్రతి కుటుంబానికి 5,000 ఇచ్చింది ఆయన, అలాగే బ్రాహ్మిన్స్ కి జీతాలు పెంచింది చూసాం. బ్రాహ్మిన్స్ కి ఎన్ని రకాలుగా గౌరవిస్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆడే కుల రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు ఇక పులిస్ స్టాప్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సిబిఐ ఎంక్వైరీలో తెలుగుదేశం కుట్ర కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.